శివ గారు, శివ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. టీవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ టీవీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. రామశర్మ గారు నమస్తే అండి, చెప్పండి. శివ గారు చెప్పిన ప్రతిదీ ఒక్కటే, ప్రతిదీ రైట్ అండి. యాక్చువల్గా గ్రామ సచివాలయాలు వాలంటీర్లు లేనిది అసలు అభివృద్ధి లేదు. ఒక కొత్త వినూత్న పథకం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దేశానికి ఇచ్చారు, ఒక రోల్ మోడల్ లాగా. ఇప్పుడు డెఫినెట్ గా నేను చెప్తున్నాను, మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా, మూడు పార్టీలు నాలుగు పార్టీలు కలిసినా, శర్మిలా గారు సపరేట్ గా పోటీ పెట్టినా, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఎవరు ఆపలేరు. ఆయనకి ఒక 30 ఏళ్ళ సీఎం రాజకీయం చేరుతుంది. చంద్రబాబు నాయుడు చెప్తారు కదా 40 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ళు అని. మీరు దాని గురించి ఆలోచించ అవసరం లేదు, కానీ మనం వీక్ అవుతున్న ఒక పాయింట్ మీడియా మొత్తం వాళ్ళ కొమ్ము కాస్తుంది, కానీ పబ్లిక్ ఓటేస్తారు, డెఫినెట్ గా ఓటేస్తారు. ద డే కమ్స్ ఓటు డెఫినెట్ గా ఎవరు నా ఇంట్లో నాకు మంచి జరిగితే నేను ఓటేస్తాను. నిజంగా చెప్తున్నా, నేను మా ఫాదర్ చనిపోయేటప్పుడు నాకు డెత్ సర్టిఫికేట్ రావడానికి 4 రోజులు పట్టింది. సచివాలయం మా ఊరు తనుముద్దివారిపాలెం ప్రకాశం జిల్లా. There is already enough garments in the world to clothe the next 6 generations of humanity. Brands are making claims about recycled, sustainable and eco-friendly when they actually are not. All fiber used in the fashion industry are synthetic, which are non-biodegradable, mainly polyester. And now we are buying clothes every single day. India is one of the biggest consumers for fast fashion as well as one of the biggest producers. This and more. Streaming on News 9 Plus. 4 రోజులు పట్టింది. నేను ఎన్ఆర్ఐని మా ఫాదర్ చనిపోయే ముందు లాస్ట్ స్టేజ్ లో నేను అక్కడ ఉన్నాను. లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి, సార్ ముద్ర అయ్యాలండి, మీ ఫాదర్ ముద్ర ఇస్తే పెన్షన్ వస్తుంది అన్నారు. అమ్మ నాకు ఉన్న స్థితిలో నేనున్నా, ఇప్పుడు నేను బాగానే ఉన్నా, ఆయనకు వచ్చిన పెన్షన్ టైంకి అవసరం లేదు, కానీ నేను పెన్షన్ నాకు అవసరం లేదంటే మా ఉద్యోగం పోతుంది సార్, ప్లీజ్ ఐ ప్రింట్ తీసుకుంటాను, ఐ ప్రింట్ తీసుకుంటే మా ఉద్యోగం నిలబడదు సార్, మేము టైంకి డబ్బులు ఇవ్వకపోతే మా ఉద్యోగం పోతుంది సార్, ప్లీజ్ మీరు ట్రై చేయండి అని చెప్పంటే, సార్ ఇంత మంచి వ్యవస్థ ఎప్పుడు ఎక్కడ లేదు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఈజ్ సంథింగ్ డిఫరెంట్. థ్యాంక్ యూ శివ గారు, రియల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఇది వాళ్ళ మన అందరం కూడా ఈ ముఖ్యంగా నేను ఇందాక అందుకనే చెప్పాను, వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయం అనేటువంటిది కనుక వస్తే రాజధానికి ఎక్కడున్నది నాకు అవసరం లే, రాజధానికి అందరూ పోరు, సెక్రటేరియట్కి అందరికీ పోరు, సెక్రటేరియట్ దాకా పోయేటువంటిది కాదు. రేషన్ కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ కావాలంటే రాజధానికి పోరు, అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి గొప్ప సంస్కరణ, గొప్ప మార్పు ఈ వ్యవస్థలో. కరెక్ట్ శివ గారు, థ్యాంక్ యూ.